Rangasthalam cinema.
అత్యంత అద్భుతమైన విజయం సాధించి అనేక రికార్డులు కొట్టి కేవలం కలెక్షన్ పరంగానే కాదు చాలా అత్యంత అద్భుతమైన సినిమాలు తెలుగు ప్రేక్షకులు భారతీయ చిత్రసీమలోనే భారతీయ చలన చిత్రసీమలోనే ఒక నిర్మించదగిన సినిమాలు తీసిన సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బలంగా అండదండగా నిలబడిన మైత్రి మూవీస్ వారికి నవీన్ గారికి వారి మిత్రులకి సంస్కృతి చాలా సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడు ఆ సినిమా లైక్ చేయటమే కానీ సినిమా చూసిన చాలా తక్కువ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు తొలి ప్రేమ సినిమా ఒకసారి సజ్జా రెడ్డికి చాలా సంవత్సరాల తర్వాత సినిమా పబ్లిక్ చూడాలి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది కూడా వరల్డ్ వైడ్ ఒక హాలీవుడ్ చిత్ర హాలీవుడ్ బెస్ట్ ఫిల్మ్స్ అంటే దానికి కూడా దానికి రేటింగ్ రాగానే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది గర్వం వేస్తుంది. ఈవెన్ గాడ్ అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లో ఐఎండిబి వాళ్ళు కూడా దీనికి మోర్ దెన్ గాడ్ ఫాదర్ ఫ్రాన్సిస్ కప్పుల సినిమా అంటే కూడా ఎక్కువ రేటింగ్ ఇచ్చి శశాంక్ రిడెంప్షన్ అనే సినిమా కంటే కూడా ఎక్కువ ఉంది. అలాంటి అద్భుతం సినిమా అంటే నాకు ఏమున్నది సినిమాలో అని చెప్పేసి నేను నేను చాలా ఇప్పుడున్న ఉత్సుకత కుతూహలం వచ్చింది. ఇలాంటి సినిమాని నేను పబ్లిక్ థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జస్ట్ కొద్ది రోజుల క్రితమే నాకు అవకాశం లభించింది. సినిమాను చూస్తున్నప్పుడల్లా నాకు రంగస్థలం అనే ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో జరిగిన కథని సన్నివేశాలని వాళ్ళ మధ్య జరిగిన జీవితాలని నేను ఒక ప్రేక్షక పాత్ర ప్రేక్షకుడిని చూసి వచ్చేసాను. అది ఒక సినిమా అనిపించింది, ఒక జీవితం అనిపించింది. అలాంటి నేను ఎప్పుడు ఏమి ఈ సినిమా తాలూకు శక్తి ఏంటంటే కేవలం రికార్డులు బదులు కొట్టడమే కాదు ఇలాంటి సినిమా రాకపోవడం రావడం వల్ల భావితరాలకి ఒక విలువలతోటి వాస్తవికతకి అత్యంత దగ్గరకు ఉన్న సినిమా తీయటం అది కమర్షియల్గా అయితే తీసుకుంటడం చాలామందికి మనస్ఫూర్తిగా చాలా బలం ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగజేస్తుంది. రంగస్థానం అలాంటి సినిమాని నాకు సుకుమార్ గారు చాలా సంవత్సరాల క్రితం 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను నా దగ్గరికి వచ్చారు ఒకసారి మిత్రులకు ఒకేసారి కలిసాను. ఆ సినిమా పేరు ఏదో కథ చెప్పాలనుకున్నాను నేను ఏదో ఊళ్ళో ఉన్నాను విన్నాను దానికి నేను స్పందించాను ఒకసారి కలుగుతా ఉన్నాను. నాకు ఇప్పుడే నాకు అవకాశం చేసే సినిమా చేసే అవకాశం నాకు లభించలేదు కానీ నాకు ఆయన మొదటి సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. సహజత్వానికి సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు అలాగే కాంటెంపరీ యువతకి ఏం కావాలి తెలిసిన దర్శకుడు గొప్ప రచయిత ఈ వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలు తీసే దర్శకుడు అలాంటిది చరణ్. నేను 8 సంవత్సరాల్లో ఇంతగానో లాస్ట్ 1 సంవత్సరంలో 1-2 సందర్భాల్లో అన్నయ్య గారిని కలవడానికి చరణ్ కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు గెడ్డ పెంచుకొని ఒక పంచి కట్టుకొని ఊరికి ఊరికి వస్తున్నాడు. నేను చూస్తాను ఇట్లా యాక్ట్ చేస్తాడు ఏం కాదు ఎందుకంటే నాకంత ధైర్యం లేదు అంత పంచి కట్టుకొని సినిమా చేయడానికి అంటే చాలా ధైర్యంగా సిగ్గు వదిలేయాలి. చరణ్ పెరిగింది ఎక్కడ పల్లెటూరులో పెరిగా ఎక్కడ చెన్నైలో పెరిగాడు హైదరాబాద్లో పెరిగాడు పట్నాల్లో పెరిగాడు అసలు అలాంటి ఇతనికి ఈ వాస్తవం ఈ పల్లెటూరు వాతావరణం ఎంత తెలుస్తుంది అనుకునేవాడు ఇప్పుడు. కానీ నాకు తెలిసిన చరణ్ నేలకి చాలా దగ్గర ఉండేవాడు అంటే భూ అంటే ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా చాలా అడిగి మడిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర
నాకు తెలిసి నేను చిన్నప్పుడు జగన్ చూస్తున్నాను. అతని గుండె లోతుల్లో అతని సహజత్వం అంతా అందరూ అలాంటి వ్యక్తి. హలో హలో, అమేజింగ్ పెర్ఫార్మర్ చరణ్. మగధీరంలో ఒకలాంటి రామ్ చరణ్ చూస్తే చిన్నప్పటి నుంచి నేను ఒక నేను బాగా ముసుగు తల్లి పడుకుంటే రామ్ చరణ్ ఆరేళ్ళప్పుడు రామ్ చరణ్ నేను ఒక పెద్దనే లాంటి రామ్ చరణ్ అక్క నాకు వీళ్ళందరూ నాకు తమ్ముడు చెల్లెలు లాంటి వాళ్ళు. నేను వాళ్ళు బాబాయ్ కంటే వాళ్ళకి అన్నయ్య. నేను ముసుగు తల్లి పడుకుంటుంటే వీళ్ళు 6 గంటలకి 7 గంటలకి తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోయి 4:30కి వెళ్ళిపోయి ఎక్కడ రేస్ క్లబ్కి వెళ్ళిపోయి హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. అంటే అప్పటి నుంచి అసలు ఏదో నేర్చుకోవాలన్న తప్పన ప్యూర్లీ చరణ్ రామ్ చరణ్ ఇస్ ఆర్టిస్టిక్ మెటీరియల్ నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్, సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించిన పెర్ఫార్మెన్స్. నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు బయట నటినట్లు ఎవరు ఏ మంచి సినిమా ఉన్నా కానీ నేను మనస్ఫూర్తిగా ఆనందించేవాడు. వాళ్ళకి సలాం కొట్టాలని చూసాక చాలా అద్భుతంగా ఆనందం కలిగించేశాను. అలాంటిది రామ్ చరణ్. ఈ రంగస్థలం సినిమాలో చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో పుట్టి పెరిగి వాళ్ళే తల్లిదండ్రుల నాకు అంత సహజత్వంగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించింది నాకు విపరీతం ఆనందం కలిగించింది. అందుకే అతను గట్టిగా కౌగులించి ముందు పెట్టాను. చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. నా సినిమా కూడా నాకు చాలా కోరికలు ఉంటాయి కానీ నేను చేయలేను, కుదరదు. కానీ వేరే వాళ్ళు చేస్తుంటే చాలా ఆనందం ఉంటుంది. అలాంటి రామ్ చరణ్ చేస్తుంది ఇంకా చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి అద్భుతమైన పాత్రలు, అద్భుతమైన సినిమాలు, రామ్ చరణ్కి భవిష్యత్తులో ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రామ్ చరణ్ కేవలం మన దక్షిణ భారతానికే కాకుండా అఖండ భారతానికి పూర్తి. నేను అనేది సబ్ కాంటినెంట్ వరకు అతని స్థాయి చాలా బలంగా వెళ్తుందని నేను నమ్మే వ్యక్తి. నేను అంత సత్తా ఉన్న నటుడు. అంటే నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళి ఎక్కడైనా చూసినా రామ్ చరణ్ చెప్తా ఉన్నాను. నాకు అతనికి వైద్యకి బంధుత్వం తెలియదు కానీ నాకు వేరే యాక్టర్లో చేసి చూపిస్తాను. నేను విని అవును చాలా బాగా చేస్తాను, చాలా బాగా చేస్తాను అది అని చెప్తా ఉన్నాను. అలాంటి రామ్ చరణ్ ముందు ముందు మంచి సినిమాలు ఇంకా చేయాలి, ఇంకా బలమైన పాత్రలు వహించాలి. అంటే ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. అలాంటి సంపూర్ణ నటుడికి చాలా అండగా నిలబడ్డాడు సుకుమార్ గారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక పల్లెటూరి వాతావరణ పాత్ర చేస్తుంటే ఇది సక్సెస్ అవ్వాలి సినిమా. ఇలాంటి సినిమా ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతం కావాలి. నేను కూడా మారుమూల ఎక్కడో అనేక మంది లాగే అనేక కోట్ల మంది లాగే నేను కూడా ఆకాంక్షించాను. అలాగే సుకుమార్ గారు చేసిన విధానం చూస్తే కథను నడిపిన తీరు, కథను రాసుకున్న తీరు, డైలాగ్స్ కానీ ఎంత సహజత్వానికి దగ్గర ఉన్నాయంటే అది వాళ్ళ పాత్రదారులు వాళ్ళు నటిస్తున్న వాళ్ళు అనిపించిన సహజంగా జీవిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ఫిల్మీ చూసినప్పుడు పక్కన వస్తే ఎవరు స్వీకరించారు నేనే క్యారెక్టర్ చేశాను. అప్పుడు మళ్ళీ ఫిల్మీ చూసాను ఆయన జగపతి బాబు గారు. జగపతి బాబు గారు నాకు మొట్టమొదటిసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాలో వస్తున్నప్పుడు నేను అన్నయ్య గారి దగ్గరికి వచ్చాను. నేను సినిమాలు యాక్ట్ చేస్తాను డ్రెస్ నుంచి తీసుకున్నాను. ఆయన జగపతి బాబు గారు నాకు అప్పుడు తెలుసు. ఆయన ఈ రోజున హీరో పాత్ర చేయను గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అవుతాను అనుకున్నప్పుడు ఆయన వచ్చిన పాత్రలు ఈ రోజున మనందరికీ దానికి నచ్చుతుందికే ఈరోజు రంగస్థలంలో ఆయన చేసిన ప్రెసిడెంట్ పాత్ర. అలాగే ఆది క్యారెక్టర్ ఆది పినిసెట్టి క్యారెక్టర్ ఆది కూడా నాకు వినాసినప్పుడే తెలుసు. సో ఆది చేసిన పాత్ర, అలాగే చరణ్ పక్కన ఉన్న ప్రతి ఒక్కరు నటినట్లు ప్రతి ఒక్కరు సినిమా లైక్ చేస్తే అందరూ నచ్చిపోతాను కానీ క్షమించాను. ఇంకొకటి నేను కళజుడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు ఏదో చిన్న ఈ వెలుగు తీసుకొని వచ్చిన ఐ ప్రాబ్లం ఏదైనా ఉందో నేను కళజుడు పెట్టుకుని మాట్లాడతాను. అందుకని స్టైల్ స్టేట్మెంట్ కాదా
పర్ఫామ్ చేశారు సమంత. అలాగే ఇక్కడ ఉన్న నటీనటులందరికీ అలాగే అలాగే జబర్దస్త్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నటీనటులందరికీ నటులందరూ ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన విధానం ఈ సినిమాకి వారి దగ్గర ముందు కృషి చేసిన విధానం నాకు నిజంగా నచ్చింది. అలాగే రత్నవేలు గారి ఫోటోగ్రఫీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము వారి మొదటి సినిమా నుంచి తెలుగులో చేసిన మన సుకుమార్ గారు చేసిన మొదటి సినిమా నుంచి నాకు ఎందుకంటే నేను తెలుగులో కొంచెం చూస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఫోటోగ్రాఫీ ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నవాడిని. కరెక్ట్గా అది కొన్ని సంవత్సరాల తర్వాత రత్నవేలు గారి ద్వారా వచ్చిన నాకు అలాంటి కెమెరామెన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తాను. అలాగే నాకు దేవి ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అండ్ మ్యూజిక్ అన్నా. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్ కానీ ఈ ప్రతి పాటలు పాండిస్తాను. దేవి ప్రసాద్ గారి పాటలు ప్రతిదీ గుడ్ ట్యాపింగ్గా ఉన్నాయి. అంటే నేను ఒకసారి కూర్చున్నప్పుడు నాకు బేసిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, లిరిక్స్ అంటే చాలా ఇష్టం. అలాగే సినిమా అన్నింటికీ అన్ని పాటలు ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి చంద్రబోస్ గారు రాయటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించి మనస్ఫూర్తికి చంద్రబోస్ గారికి దేవి ప్రసాద్ గారికి నాకు అద్భుత మ్యూజిక్ మ్యూజిక్ అందించినందుకు. అలాగే నృత్య దర్శకులైన అలాగే కోరియోగ్రాఫర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మంత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారికి మైత్రి మూవీ మేకర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక సినిమా ఇంత జీవం ఉండేలాగా చేయడానికి ముఖ్యం కారణం ఒక దర్శకుడికి ఒక విజన్ కావాలి. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ రంగులు ఎలా ఉంటాయి, ఈ పాత్రలు ఇలాంటి దుస్తులు వేసుకుంటాయి, ఇలాంటి వాతావరణం ఉంటుంది అని చెప్పడానికి దానికి ఇద్దరు కీలకమైన వ్యక్తులు అవుతారు. ఒకళ్ళు ముగ్గురు అయితే ఫోటోగ్రాఫర్ కాకుండా వీళ్ళందరూ కావాల్సి చేయాల్సింది ఒకటి కాస్ట్యూమ్ డిజైనర్, రెండు ఆర్ట్ డైరెక్టర్. అలా ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ నాకు విపరీతంగా నచ్చిన వ్యక్తి. అంటే ఇంత టాలెంట్ ఉంది మన దేశంలో, వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళని వజ్రాల్లా ఉన్న వాళ్ళని రకరకాలు చెక్కితే సుకుమార్ చెక్కితే అద్భుతమైన వ్యక్తులు మన కళ్ళ ముందే తిరుగుతున్న వాళ్ళని గుర్తించినందుకు అలాంటి ఆర్ట్ డైరెక్టర్ని వెలికి తీసి బయటికి తీసుకొచ్చి వెలికి తీసి మనందరికీ పరిచయం చేసిన సుకుమార్ గారికి ఆర్ట్ డైరెక్టర్ గారికి మరి మరి శ్రీమతి గారికి మనస్ఫూర్తిగా శుభాభివృద్ధి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాస్ట్యూమ్ డిజైనర్కి చాలా సహజంతో ఉట్టిపడేలా ఎక్కడ ఆ పీరియడ్ దీపాలి గారికి మరి చాలా సహజంతో ఉట్టిపడేలా ఒక పీరియడ్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ తీయాల్సిన సినిమా, 70s లో తీయాల్సిన సినిమా చాలా చిన్న తేడాలు ఉంటాయి అప్పటికి ఇప్పటికి. కానీ వాటి ప్రతిబింబించేలా ఈ సినిమాకి వారు ఆ దుస్తుల రూపకల్పన చేసినందుకు సహజత్వంగా చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సభ జరుపుకునే అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి మనస్ఫూర్తిగా వారి కుటుంబాలకి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా నుంచి వచ్చిన ప్రతి మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీవీ చౌదరి గారు ఇంకా చెప్పిన టీవీ లైన్ చౌదరి గారు ఎన్టీవీ చౌదరి గారికి ఎన్టీవీ చౌదరి గారికి టీవీ లైన్ యాజమాన్యానికి ప్రకాష్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ. అలాగే ఈ సినిమా ఈరోజు మనం చూస్తుంది నాకు మనసులో ఏముందంటే ఇది ఆస్కర్స్ వెళ్ళాల్సిన సినిమా. దక్షిణ భారతం ఉత్తర భారతం కలిపి ఒక లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప సినిమాని మన ఆస్కర్స్ కి షార్ట్ లిస్ట్ చేసి లాస్ ఏంజలస్ పంపించబడి మన ద్రోహం చేసిన వాళ్ళు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి సినిమాని మనం అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయిస్తే ద
దాని ప్రతిఫలం భారతదేశం అంతా వచ్చింది. మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మన భారతదేశం తాలూకు ఖ్యాతి అంటే విదేశాల్లో కోరుకునేది. ఆ మధ్య నేను దంగల్ సినిమాను కూడా ట్వీట్ చేశాను. విపరీతంగా నచ్చిన దంగల్ సినిమా, ఎందుకంటే అది మనది, మన నేలలో కదా, మన మట్టి కదా, మన జీవితాల కదా, అదే రంగస్థలం, మన నేల కదా, మన తెలుగు నేల కదా, మన మట్టి కదా. ఈ కథని అనేక యాక్షన్ ఫిల్మ్స్ చూస్తాం, రొమాంటిక్ చూస్తాం, కానీ మన నేల కదా, మన పౌరుషాలు, మన పంతాలు, మన పట్టింపులు, మన గొడవలు, వీటన్నిటి ఇంత సహజత్వంగా తీసిన సుకుమార్ గారికి, రామ్ చరణ్ కి, నిర్మాతలకి దీన్ని కానీ అందగా ఉంది. మనం రేపు ఆస్కర్స్కి షార్ట్ లిస్ట్ చేసి వెళ్ళాల్సిన, మనం నేను నిలబడాల్సిన సినిమా ఇది. మనస్ఫూర్తిగా నేను ఆస్కర్స్కి వెళ్ళాల్సిన సినిమా ఇండియా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఎలాంటి అన్నదండలు మా తరఫు నుంచి కానీ ఎవరు కావాలంటే ఇలాంటి మంచి సినిమాను మనం ప్రమోట్ చేయకపోతే మనం ద్రోహం చేస్తున్నాను. అందుకని నేను ఈ రంగస్థలం సినిమాకి, ఇలాంటి గొప్ప సినిమాకి, ఎందుకంటే అట్టహాసాల కంటే కూడా నిజమైన కంటెంట్, మనదైన వాస్తవికతతో కూడిన సినిమాలు తీయడం చాలా చాలా కష్టం. కథలు రాసి ఫెయిల్ అయినవాడిని నాకు తెలిసి ఆ కష్టాలు ఎంతో ఉంటాడు. ఒక కథని రాసి దాన్ని ప్రేక్షకుల చేత ఒప్పించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం సుకుమార్ చాలా మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదం. ఇలాంటి గొప్ప కథని మీరు తెలుగు జాతికి ఇచ్చినందుకు తెలుగు జాతికి ఇచ్చినందుకు మీకు ఈ తెలుగు జాతికి రుణపడి సుకుమార్. దీనికి ఒక మ్యాథమెటిక్స్ లెక్చర్ అంటే, ఒక మ్యాథమెటిక్స్ లెక్చర్లో ఇలాంటి ప్రతిభ దాగుంటుందని మనకు తెలియదు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది, ఈయన ఎంతమంది స్ఫూర్తి కలిగేస్తాడో మనకేం తెలుసు. రేపు పొద్దున 15 సంవత్సరాల తర్వాత నేను సుకుమార్ గారి వల్ల ఇలా దర్శకున్నాను, సుకుమార్ గారి వల్ల ఇలా నేర్చుకున్నానని ఎంతో మంది వస్తారు. అందుకే ఈ సినిమాకి ఇలాంటి మంచి సినిమాని ప్రమోట్ చేయడం ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ అని తెలియజేసిన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా రంగస్థలం చిత్రాలకి. ఒకప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అందరూ బాహుబలికి ఎలా నిలబడ్డారో, ఈ రోజున రంగస్థలం సినిమా కూడా అలాగే నిలబడాలి. వర్గాలకు అతీతంగా, అన్ని భావావేశాలకు అతీతంగా ఈ రోజున రంగస్థలం సినిమాకి తెలుగు పరిశ్రమ అంతా ముక్త ఖండంతో నిలబడాలి. రాజకీయాల పరంగా వేరు వేరు వర్గాలు అవ్వచ్చు, వేరు వేరు పరిస్థితులు ఉండొచ్చు, కానీ సినిమా పరంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉండదు. ఎప్పుడు 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 ఒకటి. అసలు అలాంటి రంగస్థల సినిమాలో నాకు చిట్టిగా ఉండే చిన్న తమ్ముడు లాంటి వాడు వ్యక్తిగా ఉండవు. అలాంటి
ఇంత జన సమూహాన్ని ఆకట్టుకుని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మంచి సినిమాని మీరు చెప్పారు. మీ మనస్ఫూర్తిగా మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రపంచం మొత్తం తెలుగు జాతి ఎక్కడ ఉన్నా ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకోవాలని చెప్పారు.